ఎం న్యూస్ కి స్వాగతం. తాను కాపు కుటుంబ సభ్యులతో ఒకడిగా గత 18 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు పనిచేస్తున్నానని, తాను అన్ని కులాలకు చెందిన వ్యక్తినని, తనకు కులం అనేదే లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట గల తెలుగుదేశం పార్టీ పాత కార్యాలయం ఆవరణలో జరిగిన పిఠాపురం నియోజకవర్గ కాపుల ఆత్మీయ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వరలక్ష్మీదేవి దంపతులకు పూర్ణకుంభంతో వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గం కాపుల ఆత్మీయ సమావేశంలో ముందుగా శ్రీకృష్ణ దేవరాయల చిత్రపటానికి, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి కాపు నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ, తాను పోటీకి సిద్ధమని, 2024లో ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారని ఘంటాపథంగా చెప్పారు. ఇంకా వక్తలు ఉన్నారు, క్లుప్తంగా మాట్లాడుతున్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్నది ఎంతవరకు వరం గారితో ఉన్నదన్న ఈ రోజు తెలిసిపోయింది మనందరికి. ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మాక్సిమం కెపాసిటీ ఉన్నటువంటి ఏలేరు రిజర్వాయర్ ని ఇన్ని వేల మంది వర్మ గారికి అండగా వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. 2004 నుంచి కూడా మనందరిది ఒకటే కుటుంబం. అలాగే నేను ఎప్పుడు పిఠాపురం వచ్చినా, ఈ నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా నన్ను వాళ్ళ ఇంట్లో ఆడబడుచులాగే ఆదరిస్తారు. వర్మ గారు మా కుటుంబం కంటే కూడా పిఠాపురం నియోజకవర్గానికే పెద్దపీట వేశారు ఆయన. అలాగే కరోనా టైంలో కూడా ప్రాణాలను తెగించి వర్మ గారు కరోనా కిట్లు ఏంటి, శానిటైజేషన్ చేయటం, మందులు ఇవ్వడం, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా దగ్గరుండి చూసుకున్నారు ఆయన. రైతులకు నీళ్ళు లేకపోతే ఎవరు రావాలి? ఎవరు రావాలి? వర్మ రావాలి. ధాన్యం కొనకపోతే ఎవరు రావాలి? వర్మ రావాలి. పంటలు మునిగిపోతే ఎవరు రావాలి? వర్మ రావాలి. నాకేంటో కానీ అధికారంలో ఉన్నప్పుడు సేవ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సేవ, కానీ ఈ సేవలో ఉన్న ఆనందం, ఈ సేవలో ఉన్న ఆప్యాయత చాలా బాగుంటుంది. ఎవరికన్నా సరే మనోడికి చేయడానికి గుండె తహతహలాడుతుంది, మన ఊరోడికి చేయడానికి గుండె ఆనందపడుతుంది, మన నియోజకవర్గం వాడికి చేయడానికి గుండె ఇంకా 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 కొట్టుకుంటుంది, ఇంకా పనిచేయంటుంది. నేను అడుగుతున్నా, సూర్యుడు ఎప్పుడన్నా మబ్బేస్తే కనపడతాడా? కనపడ్డ. వర్షం వచ్చినా వాన వచ్చినా మబ్బేసినా ఎండ కాసినా కనపడేది నియోజకవర్గంలో ఎవరు? వర్మ ఒక్కడే, వర్మ ఒక్కడే. ఈవేళ అక్కయ్య గారు ఎందుకు వచ్చారు? ఎలక్షన్లో వచ్చినాయి కాబట్టి వచ్చారు. ఆవిడ ఆల్రెడీ నేను పారిపోతానని చెప్పారు, నేను పోటీ చేయనని చెప్పారు, ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి వచ్చారు. అది కూడా 30 రోజుల ముందు వచ్చారు మన ఆడబడుస అక్కయ్య గారు, గుర్తుపెట్టుకోవాలి. ఎన్నాళ్ళు అయిందండి అక్కయ్య గారిని చూసి మనం? 3.5 ఏళ్ళు కరోనాలో చూడలేకపోయాం పాపం. మొత్తం కలిస్తే 4 సంవత్సరాల 6 నెలల అక్కయ్య గారు కనపడలేదు. ఈ 2 నెలల్లో ఓటు గురించి వచ్చి మన నియోజకవర్గ ప్రజల్ని మాయ చేయడానికి వచ్చిన అక్కయ్య గారిని ఏం చేయాలి? ఏం చేయాలి? ఓడించాలి, పరిగెట్టించాలి. ఇవాళ నేను పోటీ చేయను బాబోయ్ అని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు అక్కయ్య గారు. అరే అదేంటమ్మా, హార్లిక్స్ వాడండి బలంగా ఉంటారు, బూస్ట్ వాడండి బలంగా ఉంటారు, మీరేంటి మీరు అసలు ఎల్లక్కర్లేదు కదా పోటీ చేస్తే. మొన్న పోటీ చేసి గెలిచారు. వెళ్ళింది ఎన్ని రోజులు అమ్మా నువ్వు? అది కాదండి, 30 రోజులు పిఠాపురం తిరగాలంటే మాకు ఇబ్బంది అండి, మా ఊరిని చూడాలి కదా నేను అని అక్కయ్య గారు అన్నారు. 30 రోజులే కదా నువ్వు తిరుగు, ఓటేసాక వాళ్ళు అడగరు నువ్వు కనపడక్కర్లేదు, మళ్ళీ ఎలక్షన్ ముందు వెళ్ళి కాని అన్నారు. మరి మనం ఓటేస్తావా? మళ్ళీ ముప్పై రోజులు అక్కయ్య గారు కావాలా మనకి? 5 ఏళ్ళు వర్మ కావాలా? 30 రోజులు అక్కయ్య కావాలా?
రోజుకి ఇంటి ముందు వర్మ కావాలా, ఐదేళ్ళకి ఒక్కసారి అక్కయ్య కావాలా? వర్మ కావాలి. నేను పడుకుంటా రాత్రి 12 కూడా లేచి ఫోన్ చూసుకుంటా, అరే ఇరవై నుంచి రాజు చేశాడు, ఏదో పనుంటే చేస్తాను కొడతా, పోలీస్ స్టేషన్లో ఉన్నానని అంటాడు, మళ్ళీ 1 గంటకి వాళ్ళు భార్య దగ్గరికి రాజు వెళ్ళిపోతాడు. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు, ఫోన్ కట్ చేయను, ప్రతి ఒక్కరితోటి నేనే ఫోన్ మాట్లాడతా. నేను ఎమ్మెల్యేని పిలుచుకోవడానికి నాకు ఇష్టం ఉండదు. ఏడురా ఆ వర్మ అంటే ఆ వర్మని పిలుచుకోవడమే నాకు ఇష్టం అని మీ అందరికి తెలియజేస్తాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.